హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది భగవద్గీతలో మూడో అధ్యాయంలో కృష్ణుడు శ్లోకం చెప్తున్నారు చాలా ముఖ్యమైనది ఏ విధంగా అయితే ఏ విధంగా అంటే మన జీవితంలో ఏ విధంగా మనం కార్యం చేయాలి అనేది అధ్యాయం చెప్తున్నారు కృష్ణుడు మన కార్యకలాపాలన్నీ ఎలా ఉండాలి ఇది శ్లోకం యొక్క అర్థం మనం ఇప్పుడు చదివాము యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన యజ్ఞార్థాత్ యజ్ఞ యజ్ఞం అంటే ఏంటి యజ్ఞం అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరు కూడా సరైన అవగాహన లేదు యజ్ఞం అంటే ఏదో కుండం తయారు చేసుకుని యజ్ఞం చేసుకోవడం దాని అంటారు కానీ యజ్ఞం యొక్క అర్థం ఇక్కడ చదివాము మనం యజ్ఞం వై విష్ణు యజ్ఞం అంటే విష్ణు లేదా మనం చెప్తే భగవంతుడు ఆయన యొక్క ప్రీత్యర్థమే ఏదైతే కార్యం చేస్తున్నామో అది యజ్ఞం భగవంతుడి యొక్క ప్రీతి కోసం ఇప్పుడు మనం జీవితంలో చేసే ఏ కార్యం కూడా ఎవరికొకరి కోసమే చేస్తూనే ఉంటాం మనం మన సొంత ప్రీతి కోసమో లేకపోతే మన కుటుంబ సభ్యుల కోసమో భార్య పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే సమాజ సేవ పేరుతో సమాజం కోసము చెప్తారు లేకపోతే రాజు కోసం ఎవరి కోసము ఎవరో సంత ఎవరినో ఒకరు సంతోషపెట్టడానికి మనం ఏదో కార్యం చేస్తూ ఉంటాం అది మనమైనా ఉంచో ఎవరైనా ఉండొచ్చు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞార్థాత్ కర్మన అన్యత్ర లోకోయం కర్మబంధన యజ్ఞ అంటే యజ్ఞం విష్ణు విష్ణు యొక్క ప్రీతి కోసం చే చేయలేని ఏదైతే వేరే పనులు ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్నామో వాటి వల్ల మనము ఈ ప్రపంచంలో బంధింపబడతాం ప్రపంచంలో బంధింపబడతామంటే ఏంటి బంధన అంటే ఏంది ఉంది ఇక్కడ మనకు ఇక్కడ బంధింబడుతున్నామంటే అర్థమేంటి కర్మలు పెడుతున్నాయి అంటే మళ్ళీ ఇప్పుడు మన జీవితంలో మనం ఏవైతే దుఃఖాలు క్లేశాలు ఏవైతే అనుభవిస్తున్నామో అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ దుఃఖాల్లోనే ఉండిపోతాం దానికి పరిష్కారం ఉండదు పరిష్కారం ఒకటి ఇక్కడ ఏం చెప్తున్నారు యజ్ఞ అర్థాత్ యజ్ఞం కృష్ణుడి యొక్క ప్రీతి కోసం భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తామో అప్పుడు దుఃఖం అనేది ఉండదు తదర్థం కర్మ ముక్త సంఘ సమాచారం అటువంటి కర్మ వల్ల ఏం జరుగుతుంది ముక్త సంఘ సమాచారం మనము ఈ భౌతిక బంధనం నుంచి ఈ స్థితిలో ఉన్న మన ఈ జీవితం నుంచి ఈ ఇటువంటి శరీరంలో మనము ఎన్నో దుఃఖాలతో క్లేశాలతో జీవిస్తున్నాం ఇది లేకుండా దీని నుంచి ముక్తి ముక్తుడవచ్చు అని చెప్తున్నారు అందుకే ఆ విధంగా కర్మ చేయు అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు చూడాలంటే భగవద్గీత మొత్తం చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఆ భగవద్గీత యొక్క సెంట్రల్ పాయింట్ మూల విషయం ఇదే అనమాట కృష్ణుడు అదే చెప్తున్నారు మీ సొంత ప్రీతి కోసం చేయకుండా నా కోసం చేయండి ఇప్పుడు మనం భగవద్గీతలో చూస్తే ప్రారంభంలో అర్జునుడు మొదటి అధ్యాయంలో ఎవరైతే భగవత చదివి ఉన్నారో కొద్దిగా విని ఉన్నారో మీకు అందరికీ అవగాహన ఉంటుంది అర్జునుడు ప్రారంభంలో మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన యుద్ధం కోసం నిరాకరిస్తాడు నేను యుద్ధం చేయ చేయడం లేదు ఇప్పుడు వద్దు అని చెప్తారనమాట దానికి ఎన్నో కారణాలు ఇస్తారు ముందుగా ఏం చెప్తారంటే ఇప్పుడు నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నాను తాన్ సమీక్ష కొంతయ్య సర్వాన్ వస్తే తాన్ ఎదురుగా చూస్తే అందరు మా బంధువులే ఉన్నారు మా తాతగారు మా గురువులు మా సోదరులు మా మేనమామలు వీళ్ళందరూ స్నేహితులందరూ వీళ్ళందరితోనే యుద్ధం చేయబోతున్నాను ఇది ఎలా ఈ ఆయన చెప్పడం కూడా సరైనది ఇప్పుడు మనం మన సొంత బంధువులతో కానీ పోరాటం అనేది అసలు జరగదు అది మన ఆలోచన కూడా రాదు శత్రువులతోనే చేస్తాం కానీ ఇక్కడ సొంత బంధువులు మిత్రులు శత్రువుల యొక్క స్థాయి స్థాయిలో అక్కడ నా ఎదురుగా యుద్ధం కోసం నిలిచి ఉన్నారు వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేస్తాను వాళ్ళతో యుద్ధం చేస్తే ఒకవేళ వాళ్ళని ఓడించి నేను రాజ్యం పొందినప్పటికీ అటువంటి రాజ్యంతో ఉపయోగం ఏముంది కిమ్ నో రాజ్యం అయిన గోవింద కం భోగే జీవితైన వా ఏషామర్థ్యం కానిచ్చింది ఏమన్నో రాజ్యం భోగాసు కానిచా వాళ్ళందరినీ ఓడిచిన తర్వాత నాకేమొస్తుంది రాజ్యం వస్తుంది రాజ్యం కోసం యుద్ధం జరుగుతుంది మరి రాజ్యం వచ్చినా కూడా ఆ రాజ్యంలో నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను వీళ్ళందరూ చసిపోయాక అక్కడ రాజ్యం వస్తుంది రాజ్యంలో ఎవరు ఉండరు నా మిత్రులు ఉండరు నా తాత ఉండరు మా సోదరులు ఎవరు ఉండరు అప్పుడు నేను ఒక్కడిని ఏం ఏం చేసుకుంటాను మనతో పాటు మన కుటుంబంలో ఎవరు కూడా ఎవరు స్నేహితులు ఎవరు లేకపోతే ఒంటరికి మనం ఏం చేస్తాము అసలు జీవితమే నరకంలాగా ఉంటుంది అదే చెప్తున్నాను నేను అటువంటి నాకు జీవితం వద్దు నేను యుద్ధం చేయను అపి త్రైలోక్య రాజ్యసేతో కిమ్ నువ్వు మహీకృత కిమ్ నిహత్య దాత రాష్ట్రానికి ఆ ప్రీతి నువ్వు మొత్తం మూడు లాగాలు కూడా నాకు ఇచ్చిన ఇటువంటి పరిస్థితి రాజ్యం దొరికిన తర్వాత ఇటువంటి పరిస్థితి నాకు అటువంటి రాజ్యం వద్దే వద్దని చెప్తాను అనమాట జపం తర్వాత చేసుకోవచ్చు హరే కృష్ణ ముందు వినండి అది రెండు ఒకేసారి జరగవు ఎలాగా అవన్నీ మన భ్రమ అనమాట మన భ్రమ అనమాట ఒకటే దగ్గర ఉండాలి ఆ జపమాల అలా పక్క పెట్టేసి ముందు వినండి ఆ తర్వాత జపం చేసుకుందాం రెండు ఒకేసారి చేయలేం తర్వాత చెప్ ఎన్నో కారణాలు అనమాట వాళ్ళని చంపితే మనకు పాపం వస్తుంది పాపం వచ్చిన తర్వాత మనం నరకానికి వెళ్తాము ఒకవేళ వీళ్ళందరిని చంపితే అప్పుడు సమాజంలో పరివారంలో గొప్ప గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అందరు మరణించిన తర్వాత మరి ఆ కులం యొక్క ధర్మాలు ఆచరించడం ఆగిపోతాయి ఎందుకంటే మనం చూస్తాం ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో మన తాత కానీ నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ భగవంతుడికి పూజించడం అటువంటి నియమాలని పాటిస్తాం మనం చూస్తే మనం కూడా చేయాలనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు లేరు అనుకోండి అప్పుడు ఎవరు ఆచరిస్తలేరు మనకు కూడా అసలు అవగానే రాదు నేను భగవంతుడికి సేవ చేయాలి అనేసి వాళ్ళు ఉన్నందున వాళ్ళని చూస్తుంటే మనం నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి సో అర్జున్ ఏమంటున్నాడంటే ఇప్పుడు వీళ్ళందరిని సవరిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది కుటుంబంలో పెద్దవాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో ఉన్నారు వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత తర్వాత వచ్చే తరాలకి అసలు ధర్మం పాటించాలని ఎవరు నేర్పిస్తారు అప్పుడు ధర్మం ధర్మే నచ్చితే కులం క్రిస్తాం అధర్మం విభవత్యుత అధర్మం పెరిగిపోతుంది అని అర్జున్ చెప్తున్నారు అధర్మం పెరిగిపోతే అప్పుడు అందరు విచ్చలవిడిగా ఏ నియమాలు పాటించకుండా అప్పుడు స్త్రీలు పురుషులు ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరు ధర్మం పాటిస్తలేరు విచ్చలవిడిగా కలవడం తర్వాత స్త్రీలను శోషించడం తర్వాత అవాంఛనీయమే సంతానం ఉత్పన్నం అవుతుంది అనవసరంగా జనాభా పెరిగిపోతూ ఉంటుంది ఆ విధంగా అందరు పాపకర్యలు చేస్తూ ఉంటారు ఇవన్నీ అర్జున్ అప్పుడే చెప్పారు మాట ఇప్పుడే అదే జరుగుతుంది తర్వాత ఇలా జరుగుతుంటే ఏం జరు ఏమవుతుంది అర్జున ఏం చెప్తున్నారు నరకే నియతం వాసో భవతిత్యాన శుశ్రమా ఈ విధంగా చేస్తుంటే అందరు నరకానికి వెళ్తారు పాపం ఎక్కువైపోతుంది అంద ఎవరు ధర్మం పాటించరు ధర్మం పాటించకపోతే నరకానికి వెళ్తారు సో ఈ విధంగా ఇన్ని కారణాలు చెప్తారనమాట నేను యుద్ధం చే చేయడం లేదని సో దానికి తర్వాత చివరికి రెండో అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే చెప్తా ఉన్నాడు ఆయన యొక్క అవగాహన ప్రకారం ఆయన ఏదైతే కారణాలు ఇచ్చినాడు కానీ అర్జునుడు పూర్తి సందిగ్ధ అవస్థలో ఉంటారన్నమాట ఎలాగా ఇప్పుడు ఆయన కర్తవ్యం ప్రకారం ఆయన క్షత్రుడు శత్రుడు ఎప్పుడు ఆ శత్రుడుగా ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు ఆయన కర్తవ్యం ఏంటి యుద్ధం చేయాలి శత్రుడు యొక్క ధర్మం అది యుద్ధం ఏర్పడినప్పుడు యుద్ధం చేయాల్సిందే ఇప్పుడు ఇంట్లో తల్లి ఉంది లేకపోతే భార్య ఆవిడ యొక్క ధర్మం ఏంది భర్త కోసం పిల్లల కోసం వంట వండాలి ఇంట్లో వాళ్ళని అందరిని చూసుకోవాలి ఒకవేళ వంట చేయడం ఆపి ఆపేసింది అనుకోండి నేను చేయ అప్పుడు ఏంటి అంత బాధ్యత అప్పుడు అందరు డిస్టర్బ్ అయిపోతారు మన సో ఎవరికి వాళ్ళ వాళ్ళ గుణానుసారం వాళ్ళ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం అనేది ఉంటుంది ఇప్పుడు వైశ్యులు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేయడం ఆనేశారు అనుకోండి అంతటా ధాన్యం దొరకదు అందుకే ఎవరు వాళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళ యొక్క కర్తవ్యం చేయాల్సిందే సో అదే ఇక్కడ అర్జునుడు అదే అనమాట ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట శాంతి దేవస్థాలో ఉన్నాడు ఇప్పుడు నా యొక్క ధర్మం యుద్ధం చేయాలి ఇక్కడ యుద్ధభూమిలో ఉన్నాను కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నాకు యుద్ధం చేయాలని ఆ ఉత్సాహం రావడం లేదు ఎన్నో విధాలుగా ఇప్పుడు కారణాలు కూడా చెప్పాడు యుద్ధం చేయాలని అంత ఉత్సాహం రావట్లేదు చేయాలనిపిస్తలేదు అందుకే అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు అన్నమాట నచయిత అద్విద్ కతరణో గరియో యద్వా జయమో యదివానో జయో ఇప్పుడు ఏది సరే నాకు అర్థం కావట్లేదు శత్రువునిగా ఉన్న నేను యుద్ధం చేయాలి కానీ నేను నాకు చేయాలనిపిస్తలేదు అప్పుడు నా పరిస్థితి ఏంటి యుద్ధం చేయాలా చేయొద్దా ఏంటి ఏం చేయాలి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాడు సో ఇటువంటి పరిస్థితి అర్జున్ అసలు అర్జునుడు భగవంతుడితోనే ఉన్నారు అటువంటి పరిస్థితి ఆయన రావడం అనేది అసలు అసాధ్యం అది భగవంతుడితో ఉన్నారంటే పూర్తి పూర్తి జ్ఞానంతో పూర్తి ఆనందకరమైన జీవితం ఉంటుంది భగవంతుడి యొక్క సాంగత్యంలో అటు అక్కడైనా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే దాని అర్థమైంది భగవంతుడు అర్జున్ ద్వారా అర్జున్ యొక్క నిమిత్తంతో మనకు ఈ జ్ఞానం ఇస్తున్నారు ఎందుకంటే అర్జున్ స అవసరాలు లే అక్కడ మనం అందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అసలు మన పరిస్థితి ఏంటి ఇక్కడ మనము మనం యొక్క పరిస్థితి చూడండి ఇప్పుడు మనం జీవితంలో మనం జీ జీవిస్తున్నాం ఇక్కడ ఎంతోమంది రకరకాల అనుభవాలతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వయసు తగ్గట్టు వాళ్ళ యొక్క కార్యం తగ్గట్టు ఇప్పుడు నాకంటే ఎక్కువ అనుభవం ఉంటుంది సో ఏమైనా సరికి మనం పుట్టాము సో ఎందుకు ఇక్కడ మనం జన్మించాము ఏం కారణం ఉంది ఎక్కడి నుంచి వచ్చాము తర్వాత భవిష్యత్తులో ఎక్కడ పోతాము మనం ఏం చేస్తాము ఈ ప్రపంచంలో మనం ఎందుకు వచ్చాం ప్రపంచం అసలు దేనికోసం ఉంది ఇవన్నీ విషయాలు మనకు తెలీదు ఎవరికి తెలీదు అంటే మన పరిస్థితి చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నా మనం కానీ శాస్త్రం ప్రకారము మనిషి అంటే ఎవరంటే మనిషిగా పుట్టినవారు ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం సహజంగా తెలుస్తుంది అంట ఇంకా మనకు తెలియట్లే అంటే మనం ఎంత దిగ్గజారిపోయాం చూడండి మనిషి యొక్క దేహంలో ఉన్నాము కానీ లక్షణాలు మనిషిగా లేవు మనిషి అంటే బుద్ధిమంతుడు కృష్ణుడు చెప్తున్నారు తర్వాత అధ్యాయుల్లో చూస్తే ఇవన్నీ చెప్తారు అసలు బుద్ధిమంతుడు అంటే ఎవరంటే జన్మ మృత్యు దుఃఖ దోషాను దర్శనం తత్వదర్శి మనిషి అంటే ఆయన జ ఒక వేరే పశువులా కాదనమాట ఇప్పుడు జంతువు చూస్తే పశువు చూస్తే అది పూర్తి అజ్ఞానంలో దా దానికి ఏం అవగాహన లేదు అంటే జీవితం అంటే ఏంటి చచ్చిపోవడం అంటే ఏంటి జీవితం యొక్క విలువలు ఏంటి తర్వాత ఇవన్నీ ఏం తెలీదు ఆ దాని యొక్క బుద్ధి ఎక్కడ పనిచేస్తుంది శరీర పోషణ నాకు ఆకలేసింది ఎక్కడ తినాలి దానికోసం పరిగెడుతూ ఉంటుంది కడుపు నిండిందా ఆ తర్వాత నిద్ర వస్తుంది ఎక్కడో ఒక చోటు చూసి పడుకుంటుంది లేకుంటే వేరే ఇతర ఆడ కుక్క కానీ మూగ కుక్క కానీ అలా అనుభవించడం తర్వాత పిల్లలు కనడము పిల్లల్ని చూసుకోవడం అంతవరకే తర్వాత నా యొక్క రక్షణ ఎక్కడుంది అది ఎప్పుడు భయంతో ఉండదు సో ఆహార నిద్ర భయం అవుతున్నాం ఇంతవరకే అంటే శరీర పోషణ వరకు జంతువు బుద్ధి పనిచేస్తుంది జంతువు అంటే ఏ జీవి అయినా మనిషి తప్ప ఏ జీవి అయినా అది చీమ అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా పురుగు అయ్యి ఉండొచ్చు పక్షి అయి ఉండొచ్చు జంతువు అయి ఉండొచ్చు సముద్రంలో ఎన్నో రకరకాల చేపలు ఎవరైనా సరే మనిషి తప్ప ఏ జీవరాశి అయినా చూస్తే దాని యొక్క బుద్ధి బుద్ధి ఉంది బుద్ధి లేదని కాదు కానీ ఇంతవరకే పనిచేస్తుంది ఎంతకంటే మంచి బుద్ధి పనిచేయదు ఉదాహరణ చూడండి మనము కిటాల్ పాళ్ళైన పెద్ద ఫేమస్ చికెన్ సెంటర్ ఉందన్నమాట ఇలా ఎన్నో ఉంటాయి చికెన్ షాప్స్ మటన్ షాప్స్ అక్కడ ఏం చేస్తాడు ఆ కోళ్లను లేకపోతే మేకలను గొర్రెలను కట్టివేస్తాడన్నమాట అక్కడ డైలీ ఏం చేస్తాడు ఒక్కొక్క మేకని కోసి అక్కడ వేలాడిస్తాడు ఆ మాంసం అమ్ముతూ ఉంటాడు అవునా కాదా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన దగ్గర పది మేకలు ఉన్నాయనుకోండి ఆ కట్టేసి ఉన్నాయి గడ్డి పెట్టాడు గడ్డి తింటా ఉన్నాయి అక్కడ ఉదయం వచ్చి ఆయన ఒక మేక తీసుకొని చంపాడు మేక చచ్చిపోయింది దాన్ని ఒక చర్మం మొత్తం లాగేసి మొత్తం వేలాడించాడు అప్పుడు మిగతా మేకలు అక్కడే ఉన్నాయి కదా అవి కూడా చూసాయి ఏం జరిగిందో అక్కడే ఉన్నాయి చూస్తూ ఉన్నాయి అవి మిగి మిగతా మేకలు ఆ మొదటి మేక చచ్చిపోయింది దాని శవం అక్కడ వేలాడుతుందని చూసి అవి ఏం చేస్తాయి భయపడి నుంచి పారిపోతాయా అంటే ఏం రియాక్ట్ అవుతాయి దానికి ఏం రియాక్షన్ ఉండదు మళ్ళీ అదే గడ్డి తింటూ ఉంటుంది అప్పుడు ఊహించుకోండి అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి ఒక నరమాంస భక్షుడు మనకు అందరినీ కట్టేసి ఒకటి చంపుతున్నాడు అప్పుడు మనం ఏం చేస్తాము వెయిట్ చేస్తాము ఎప్పుడు నన్ను చంపుతాడని తప్పించుకోవాలని మనం చేస్తాం లేకపోతే కాపాడాలని ప్రయత్నిస్తాం కాపాడాలి మనకు కాకపోతే ఏదో ఇంకా అక్కడ తప్పించుకోవాలని అదే అసలు ఆకలి మర్చిపోతాం నిద్ర మర్చిపోతాం అన్నీ మర్చిపోతాం మనం అర్థమవుతుందా మనిషికి జంతుకి తేడా ఏంటి బుద్ధి ఉంది ఆ బుద్ధి జంతులో ఎక్కడి వరకు ఉంది కేవలం దేహపోషణ వరకు ఉంది అసలు జీవితం అంటే ఏంటి మృత్యు అంటే ఏంటి అనేది అవగాహన లేనలేదు కానీ మనిషిగా పుట్టిన తర్వాత ఈ బుద్ధి మనకు భగవంతుడు ఇచ్చారన్నమాట అందుకే మనిషి జన్మ చాలా ప్రత్యేకమైనది ఈ విషయం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనిషి జన్మ మనకు ఇప్పుడు లభించింది దీని యొక్క విలువ అర్థం చేసుకోవాలి అంటే ఇది వృధాగా మనం ఏదో విధంగా ఒకరోజు చచ్చిపోతాం పోతుంది మళ్ళీ ఎప్పటికి రాదు మళ్ళీ ఎప్పటికీ రాదు ఎన్నోసార్లు ప్రొపోజల్ మా వింటూ ఉంటాం బుక్స్లో చెప్తారు ఇప్పుడు ఏదైనా విలువైన వస్తువు ఉందనుకోండి ఇప్పుడు ఏదైనా వజ్రం కానీ లేకపోతే బంగారం కానీ ఉంటే ఎవరు పడితే వాళ్ళకి చిన్నపిల్లలకి మన చేతిలో పెడతామా లేదు అది చాలా సురక్షితంగా పెడతాం అన్నమాట ఎవరైతే బాధ్యత కలిగే వ్యక్తి ఉంటాడో ఆయన యొక్క సంరక్షణలోనే పెడతాం ఆయన ఆయనకే ఇస్తాం ఆయన ఉపయోగించగలుగుతాడు అటువంటి వ్యక్తికే ఇస్తాం ఏదైనా పిచ్చోడు కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరిని చేస్తే పెట్టే ఆయన ఏం చేస్తారు ఎక్కడ ఇస్తరేస్తాడు లేకపోతే చెత్త కుప్పలే ఏదో చేస్తాడు అన్నమాట ఆడుకుంటాడు ఆయనకు ఇవ్వడం అవసరం లేదు అనగేది ఆయనకు ఆ వజ్రం యొక్క విలువ తెలియదు అదేవిధంగా ఈ మనిషి జన్మ వజ్రం లాంటిది ఏ ఒక ఇతర జన్మ ఇటువంటిది కాదనమాట అసలు ఈ బుద్ధి ఈ ఇతర ఏ జీవి చూసుకోండి మీరు చెట్టు అయినా పక్షి అయినా చీమ అయినా జంతువు అయినా పశు ఏ అయినా మన లాంటి బుద్ధి ఏ జీవికి ఉండదు సో ప్రత్యేకంగా మనకు ఇటువంటి జీవితం ఇవ్వ ఇవ్వబడింది ఎందుకు ఎందుకు ఇవ్వబడింది అప్పుడు ప్రత్యేకమైన వస్తువు చాలా విలువైన ఖరీదైన వస్తువు ప్రత్యేకంగా ఒకరికి ఇస్తున్నామంటే ఏదో ప్రయోజనం ఉంటుంది అర్హత కలిగి ఉండే ఏదో ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది అది ఏం ప్రయోజనం ఏ ఏ ఉద్దేశంతో ఇవ్వబడింది భగవంతుడు చేరుకునే మార్గం భగవంతుడిని చేరుకోవాలంటే అసలు అర్థం ఏంటి భగవంతుడికి ఎందుకు చేరుకోవాలి భగవంతుడు అంటే ఎవరు ఆయనకు మనకు సంబంధం ఏంటి ఇవన్నీ విషయాలు మన మనిషి జన్మలో ఈ జన్మ పొందిన తర్వాత అసలు ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి అంటే అసలు దీని గురించి అవగాహన లేదంటే అప్పుడు ఈ జన్మ మొత్తం వృథా అయిపోతుంది మళ్ళీ పునరప్పి జననం పునర్ మళ్ళీ ఆ పశు జన్మలో వెళ్ళిపోతాం అనమాట అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు సో ఇంతకాలం ఈ అన్ని జన్మాలు మనం ఏదైతే కార్యాలు చేస్తున్నామో కేవలం మన ఇంద్రియ తృప్తి కోసం మన సొంత తృప్తి కోసం చేసాం ఇప్పుడు జంతు చూడండి ఆ జంతు కేవలం సొంత తృప్తి కోసం పనిచేస్తుంది ఏ ఇతర జీవి కోసం ఇతర వేరే సొంత పశువు ఆలోచించదు అది ఉదాహరణకు ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ చూస్తుంటాం మన చూసాను కుక్క ఉంది ఇతర కుక్కలు కూడా ఉన్నాయి దాంతోపాటు అనుకోండి కుక్క యొక్క కుటుంబం అనుకోండి చిన్న కుక్కలు ఉన్నాయి పిల్లలు తర్వాత ఆడ కుక్క మగ కుక్క అన్నీ ఉన్నాయి అనుకోండి ఇప్పుడైనా తినే ఆ పదార్థం దొరికింది తినడానికి ఇప్పుడు ఆ మగకొక్క ఏమైనా ఆలోచిస్తుందా ఏ ముందు నాకు బాధ్యత ఉంది మా ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలి ఆ తర్వాత నేను తీసుకుంటాను లేదు దొరికిన వెంటనే లాక్కుంటుంది అనమాట అన్నీ గొడవ చేసుకుంటాను నాకు 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 అని లాక్కొని పారిపోతూ ఉంటాయి ఇతరులకి ఇవ్వాలని ఆలోచిస్తా జంతువుకి బుద్ధి అంతే అనమాట సొంత తృప్తి కోసం ఈ స్వభావంతో ఈ యొక్క మనస్థితితో ఎన్నో జన్మలను మనం గడిపేశాం నా కోసం నా కోసం నా కోసం అనుకోని నాకు ఇది నేను ఇదే చేస్తాను నువ్వెవరు నాకు చెప్పనీకి ఈ యొక్క మనస్థితితో ఎన్నో జన్మాలు గడిపేశాం మళ్ళీ మనిషి జన్మల్లో కూడా అదే మనస్థితి పెట్టుకుంటే కృష్ణ ఏం చెప్తున్నారు లోకోయం బంధనం మళ్ళీ ఈ బంధనంలోనే ఉంటాను మళ్ళీ మన మనిషి జన్మ నీకు నిరాధకం ఇంకా మళ్ళీ పశు జన్మలోనే పుడతావు కృష్ణ చెప్తున్నారు అయి కొందరికి ఈ విషయం చెప్తే అయితే ఏమవుతుంది ఉక్కగా పూర్తయ్యింది పందిగా పూర్తయింది అని కొందరు అనమాట అంటే ఏంటంటే బుద్ధి లేని వాడు ఏవంటే పరిశ్రమ అడుగుతాడు అంటే మళ్ళీ పుట్టతే ఏం పరిస్థితి అసలు ఈ జీవితంలో చూడండి పుట్టినప్పటి నుంచి చచ్చిన వరకు అసలు మనం కోరుకునేది సుఖము ఎప్పుడైనా సుఖంగా ఉన్నాము నిజంగా ఎవరైనా చెప్పగలరా నేను ప్రపంచంలో నేను నేనే నిజంగా పూర్తిగా సుఖంగా ఉన్నాను అసలు నా దుఃఖం అనేట్టు లేదు లేదని ఎవరు చెప్పలేరు పుట్టినప్పుడు అదే పుట్టక ముందే కలియుగ గర్భంలో ఉన్నాము అసలు మనం ఇప్పుడు మర్చిపోయాము కానీ ఒకవేళ తత్వపూర్వంగా ఆలోచిస్తే అసలు యొక్క గర్భంలో మన పరిస్థితి ఏంటి జస్ట్ ఊహించుకోండి మనల్ని మొత్తం మడత పెట్టేసి ఒక సంచిలో కట్టేసి పెట్టాము పెట్టేసి పెట్టేసి ఉన్నాము కట్టేసేయారు ఎవరు కట్టేసి లోపల అసలు గాలి ఆడదు అసలు వెలుగు లేదు చీకటి తర్వాత ఆ గర్భంలో ఆ సంచిలో మొత్తం ఏముంటుంది మలమూత్రం అంతా ఉంటుంది ఆ కంపు కుడతా ఉంటుంది తర్వాత కర్ పురుగులు ఉంటాయి అవి కుడతా ఉంటాయి మనకు రకరకాల బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా పురుగులు అవి కుడతా ఉంటాయి తర్వాత ఒకవేళ తల్లి ఏమైనా వేడి పాలు కానీ ఏమైనా తాగిందనుకోండి అప్పుడు మొత్తం వంటలా ఉండదు లోపల కారం కానీ ఏమైనా అంటే మొత్తం చర్మం మొత్తం మండిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లోంచి మనం అందరం వచ్చాం అంటే ఏమైనా సుఖతర ఆనందకరమైన జీవితం అది ఆ పరిస్థితి చూడండి పుట్టక ముందు నుంచి మన దుఃఖం స్టార్ట్ అయింది అందుకే ప్రతి ఒక్కరు పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తాడు ఎందుకు లోపల అంత నొప్పి అనుభవించాడు కదా తడుకోలేడనమాట బయటికి రాగానే గట్టిగా ఏడుస్తాడన్నమాట ఒకవేళ ఏడకపోతే కొట్టి అనమాట లేకపోతే ఆయన చచ్చిపోయడమో భయపడతారు పుట్టిన తర్వాత సో అక్కడ ఆ క్షణం నుంచి మనము చివరి క్షణం వరకు చచ్చిపోయే వరకు శరీరం వదిలేసే వరకు అసలు దుఃఖం తప్ప ఇంకేం లేదు ఏదైతే సుఖం అనుకుంటున్నామో ఆ సుఖం అంటే ఏంటి జస్ట్ రెండు దుఃఖాల మధ్యలో ఉన్న గ్యాప్ అంతే అసలు సుఖం అంటే లేదు సుఖం అంటే దుఃఖం అనే ప్రశ్న ఉండకూడదు అప్పుడే సుఖం అందుకే రెండు పదాలు ఉన్నాయి సుఖం ఆనందం సుఖం దుఃఖం ఇనది అనేది మనము కేవలం ఈ ఈ జీవితంలోనే చూస్తాం అంటే ఈ ప్రపంచంలోనే చూస్తాం కానీ ఆనందం అనేది ప్రపంచంలో ఉండదు భగవంతుడి యొక్క ఉంటుంది దానికి వ్యతిరేక పదం అనేది మనం నిరానందని చెప్పొచ్చు కానీ అది కారణం కాదు ఆనందానికి అసలు వ్యతిరేక పదమే లేదు ఆనందం అంటే నిత్యమైనది అక్కడ దుఃఖం అనేది లేదు భగవంతుడి యొక్క ధామంలోనే ఉంటుంది అది భగవంతుడి సన్నిధిలో ఉంటుంది భగవంతుడి యొక్క సేవల్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఇక్కడ కూడా మనం అనుభవిస్తాం అది సో కృష్ణుడు అదే చెప్తున్నారు మన యొక్క స్వభావం ఏంటి అనుక్షణం ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం కానీ అసలు ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు అదే కృష్ణుడు చెప్తున్నారు యజ్ఞార్థాకర్మ నెత్తర లోకం కర్మ అదన నువ్వు నా కోసం పనిచేయి అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు భగవంతుడి యొక్క సంబంధంలో పనిచేస్తే భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటావు అప్పుడు ఆనందంగా ఉంటావు అది కాకుండా వేరేమైనా పని చేసావు అనుకోండి అది బంధనానికి దారి చేస్తుంది దుఃఖానికి దారి చేస్తుంది ఇక్కడ పదే పదే ఈ శ్లోకమే కాదు పదే పదే మనం చూస్తాం కృష్ణుడు ఎన్నో విధాలుగా ఇదే విషయాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చివరిలో కూడా పద్దెనిమిది అధ్యాయంలో కూడా చూస్తాం కృష్ణుడు చెప్తారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం విధానం మళ్ళీ అదే చెప్తారన్నమాట ఏదో సర్వాన్ని కర్మాని మై సన్యస్య మత్పర

మధ్యాజీ మాం నమస్కరు ఈ యొక్క శ్లోకంలో ఎన్నిసార్లు చెప్తున్నాడు మన్ మన నా గురించి ఆలోచించు భవమద్భక్తం నా యొక్క భక్తుడు అవు డైరెక్ట్ చెప్తున్నారు కృష్ణుడు మామేకం భవమద్ మద్య యాజీ నన్ను పూజించు మాం నమస్కరు నన్ను నమస్కరించు ఈ పనులు మనం ఎవరొకరు చేయాల్సిందే ఇప్పుడు మన్ మన ఏదో ఆలోచన ఉంటుంది ఎవరి గురించో ఉంటుంది కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇంకేదో ఆలోచించకుండా నా గురించి ఆలోచించు ఆలోచన లేకుండా ఒక క్షణం జరగదు మనసు అంటే ఆలోచిస్తూనే ఉంటుంది అదే ఆలోచన నా గురించి ఆలోచించు అని చెప్తున్నాను భవమద్ భక్తు నా యొక్క భక్తుడు అవు భగవంతుడ భక్తుడు కాకుండా ఇంకెవరో భక్తుడు అవుతాం మనం ఇంకెవరికో వాళ్ళ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం వాళ్ళు చెప్పినట్టు చేస్తూనే ఉంటాం అది కృష్ణ చెప్తాను ఇలాంటి ఎన్నో జన్మాలు గడిపేశాను ఎవరో కోసం పనిచేస్తూ అంతా మానేసి నా కోసం పనిచేయి భవ మద్భక్తో మధ్యాజి నన్ను పూజించు కృష్ణుడికి పూజించకపోయినా ఇంకెవరికి పూజిస్తూనే ఉంటాం పూజించడం ఏంటి వాళ్ళని పోగొలడం వాళ్ళ కోసం పని చేయడం వాళ్ళు చెప్పినట్టు చేయడం అదే పూజించడం సో ఇవన్నీ ఎన్నో జన్మల నుంచి చేస్తూ ఉన్నాం ఇంకా మానేసి దాంతో నీకు దొరికేది ఏం లేదు నిజంగా దొరికేది ఏం లేదు ఇప్పుడు జీవితాంతం మామూలుగా ఎవరైతే వృద్ధాప్యలు ఉంటారో వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది మా తాత కూడా ఎప్పుడు చెప్పేవారు అనమాట అసలు జీవితాంతం కష్టపడ్డాను జీవితాంతం వీళ్ళ కోసం ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాను ఇల్లు కట్టించాను అంతా చేశాను అయినా కూడా వీళ్ళకి సంతృప్తి లేదు ఆయన కూడా నన్ను వదులుతలేరు ఇది వాస్తవమే ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా ఎంత సేవ చేసినా వాళ్ళు ఎప్పుడు సంతృప్తి పొందరు ఇంకా నువ్వేం చేసావు అందుకే వాళ్ళు ఏం చేస్తారు జీవితాంతం తండ్రిగారు కష్టపడ్డారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు కొడుకు యొక్క బాధ్యత ఏంటి ఆయనకు సేవ చేయాలి కానీ ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు వృద్ధాభ్యంలో వస్తే ఆయన ఎందుకు పనికి రావట్లేదు అందుకే తీసుకెళ్లి మొత్తం వృద్ధాశ్రమంలో పాడేస్తారు అన్నమాట అంటే ఇటువంటి పరిస్థితి చూడండి జంతువుల కంటే హీనంగా తయారవుతున్నారు సో ఇది ఇటువంటి అనుభవం ఈ జన్మలోనే కాదు కృష్ణ ఏం చెప్తున్నారు ఎన్నో జన్మల నుంచి మనం ఇదే అనుభవిస్తున్నాము ప్రతి జన్మలో సుఖం కోసం ప్రయత్నిస్తావు కానీ సుఖం అనేది ఉండదు ఇది ఎలా ఉందంటే సముద్రంలోంచి లేకపోతే ఇక్కడే ఎంతో చూస్తూ ఉంటాం ఈ ఊరలు కూడా కాలువల్లోంచి లేకపోతే చేపలు పట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు నీటిని వచ్చి చేపని తీశారు చేప తీసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోవడమే చనిపోవడమే నీటి నుంచి బయటికి తీసేసి ఆ చేపని మంచి రకరకాలు తినడానికి పదార్థాలు ఇవ్వండి మంచి సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేయండి అన్నీ ఇవ్వండి చేప ఆనందంగా బతికి ఉంటుందా లేదు ఇవన్నీ లేకుండా మళ్ళీ నీటిలో పెట్టేస్తే ఆనందం బతికి ఉంటుంది అదేవిధంగా మర మర పరిస్థితి అదే మన యొక్క సహజ స్వభావము భగవంతుడు భగవంతుడితో కలిసిమెలిసి ఉండి ఆయన సేవలో ఉండడం కానీ ఎప్పుడైతే అది ఎలా ఉందంటే చేపని నీటిలో ఉంచడం చేపని నీటిని తీసేసి అంటే భగవంతుని నుంచి మనం దూరం అయిపోయాము దూరం అయిపోయి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం జీవించడానికి జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ ఏ క్షణం కూడా ఎవరు కూడా ఆనందంగా రావట్లేదు ఆనందం అనేది ఉండట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు నువ్వు నా యొక్క సేవలో ఉంటేనే నా గురించి ఆలోచిస్తేనే నా యొక్క భక్తుడు అవుతానే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు వేరే మార్గం లేదు వేరే విధాలుగా నువ్వు ఎన్ని ప్రయత్నిస్తా నీకు ఆనందం అనేది దొరకదు అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు కృష్ణుడితో నాకు సంబంధం ఏంది ఎందుకు అలా చెప్తున్నారు కృష్ణుడు యొక్క సంబంధంలో ఉంటే అంటే కృష్ణుడు చెప్తున్నారు ఇక భగవద్గీతలో నువ్వు నాతో ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతావు లేదంటే నీకు ఆనందం లేనే లేదు అంటే అర్థం అర్థమైంది ఎందుకు అలా చెప్పారు భాగవతంలో కూడా నారద్ముని చెప్తారన్నమాట తస్యవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే భ్రమతాముపర్యద కోవిద కోవిద అంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటే మనిషి మానవుడిగా పుట్టినవాడు బుద్ధిమంతుడు సో ఆ బుద్ధిమంతుడు అంటే మానవుడు దేనికోసం పనిచేస్తాడు తస్యవ హేతో ప్రయతేత కోవిద ప్రయత్నం అంటే దేనికోసం ప్రయత్నిస్తాడు నలభ్యతే భ్రమతాముపర్యద ఏదైతే ఆయనకు ఇంతవరకు లభించలేదో దానికోసం ఆయన ప్రయత్నిస్తుంటాడు అంటే ఇంతవరకు లభించలేదంటే ఈ జన్మలనే కాదు ఎన్నో జన్మల నుంచి మనం పరిభ్రమిస్తూ ఉన్నాం ఆ బ్రహ్మభువనాల్లో పునరావర్తి నోర్జున ఈ లోకమే కాదు ఇప్పుడు ఈ విషయం మనం చెప్తే ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే మనకు అసలు స్కూల్ కాలేజీ ఈ విషయం నేర్పిస్తలేరు మన జన్మ ఇది ఒకటే కాదు ఇంకా ఎన్నో జన్మలు మనం గడిచిపేసాం ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో జన్మాలు రాబోతున్నాయి మన ఈ విషయం అర్థం కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సైన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి దీనికి ఇప్పుడు అందరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం వివరిస్తాను అసలు ఎందుకు ఇలా చెప్తున్నాము ఎన్నో జన్మాలు ఉన్నాయి అంటే దాని ప్రూఫ్ ఏంటనే అడగచ్చు వెంటనే క్వశ్చన్ రావచ్చు కృష్ణ చెప్తున్నారు మొత్తం సెకండ్ చాప్టర్ స్టార్టింగే దీంతో స్టార్ట్ చేస్తారనమాట దేహినోష్మిన్యతా దేహే కౌమారం యౌవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్రణం అయ్యేది సో కృష్ణుడు దీంతో భగవద్గీత యొక్క బోధనలు స్టార్ట్ చేస్తున్నారు మొట్టమొదటి శ్లోకం ఇదే అక్కడ ఏం చెప్తున్నా కృష్ణుడు ఈ జన్మలో ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాను మనమంతరము సో ఈ జన్మలో మనము పుట్టినప్పటి నుంచి చచ్చి చచ్చిపోయే వరకు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతంగా నేను యువకునిగా ఉన్నాను సో ఎన్ని స్టేజెస్ నేను దాటాను పుట్టినప్పుడు చిన్న పాపగా పుట్టాను మా అమ్మ ఒడిలో ఇప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద నేను పుట్టాను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాను హైదరాబాద్లో పుట్టాను పుట్టినప్పుడు నేను ఏ ఈ విధంగా పుట్టానో లేదు చిన్న శరీరం నాది మా అమ్మ చేతిలో ఉన్నాను తర్వాత ఒక పది సంవత్సరాలు గడిస్తే అప్పుడు బాగా వచ్చాను టెన్ ఇయర్స్ ఓల్డ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ శరీరం ఉంది అవునా సో ఇప్పుడు ఈ శరీరంలో నేను మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు నేను చెప్పాను ఇరవై సంవత్సరాల కింద నేను పుట్టాను సో పుట్టిన చిన్న శరీరంలో ఎవరైతే పుట్టారో ఇప్పుడు ఎవరైతే మాట్లాడో అదే వ్యక్తియా మారిపోయాడా వ్యక్తిగతంగా నేను ఒకటే కదా సేమ్ వ్యక్తి వ్యక్తి అదే అయితే మనం అసలు పుట్టినప్పుడు ఆ విధంగా పుడితే ఆ శరీరం ఎక్కడ పోయింది అంటే మారిపోతుంది మారిపోతుంది ఆ శరీరం లేదు ఇప్పుడు వేరే శరీరం ఉంది కానీ నేను మారిపోయానా మారలేదు అప్పుడు నేను ఎవరిని మరి ఇప్పుడు నా శరీరం మారిపోతుంది నా యొక్క అర్థం చేసుకునే కెపాసిటీ కానీ మాట్లాడే విధం కానీ జనాలతో ప్రవర్తించడం కానీ నా జ్ఞానం బుద్ధి అన్నీ మారిపోతున్నాయి పుట్టినప్పుడు అవన్నీ లేవు ఎప్పుడు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను నేర్చుకుంటున్నాను అందరినీ చెప్పగలుగుతున్నాను కానీ నేను అదే వ్యక్తి మరి నేను ఎవరిని నా ప్రశ్న అర్థమవుతుందా అర్థం కాలేదా కూడా నేను పుట్టిన ఇప్పుడు చిన్న పాపకు పుట్టాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిస్తే అప్పుడు ఆ శరీరం కూడా పోయింది చిన్న బాలుండ తయారయ్యాను ఇప్పుడు ఉదాహరణకు ఈయనలాగా ఒక పదిహేను సంవత్సరాల కింద ఈయనలాగా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాను శరీరం మారిపోతూ ఉంది ఇది కొత్త విషయం కాదు అందరి ధరలు జరుగుతుంది అవునా శరీరం మారిపోతూ ఉంది శరీరం మారుతుంది కానీ వ్యక్తిగతంగా ఉన్న నేను నేను మారిపోతున్నానా నేను అదే వ్యక్తి భవిష్యత్తులో కూడా ఈ శరీరం ఉండదు ఆయనలాగా శరీరం వస్తుంది నాకు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఆయనలాగా తయారవుతాను అంటే ఆయనలాగా తయారవుతున్నా అంటే నేను మళ్ళీ మారిపోయానా అదే వ్యక్తి అంటే నా ప్రశ్న ఏంటంటే మరి నేను ఒక వ్యక్తిగా నేను ఎవరిని నేను శరీరమా ఆత్మ ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి మనం చూడగలుగుతామా చూడలేము సో ఈ విషయము చాలా సరళంగా అర్థం చేసుకోవచ్చు మనం ఈ శరీరం కాదు మనం శరీరం కంటే భిన్నంగా ఉన్న మార్పు లేకుండా నిత్యంగా జీవిస్తున్న ఆత్మ అనేది మనం ఇప్పుడు మన లక్షణాలు ఏంటి ఇందాక మనం చూసాం ఒకటే లక్షణం ఎప్పుడు మారట్లేము మనం వ్యక్తిగతంగా మనం ఎప్పుడు మారడం అర్థమవుతుందా ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వ్యక్తిగతంగా నా యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు మారట్లే నేను అదే వ్యక్తి అవునా కానీ మారేదేంది నా శరీరము నా బుద్ధి నా మనస్సు అన్నీ మారిపోతున్నాయి అవునా సో నేను మారట్లే అంటే నా యొక్క యొక్క ఏదైతే క్వాలిటీ ఉందో నా స్వభావం ఉందో ఈ శరీరానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంది శరీరం అనేది మారిపోతుంది శరీరమే కాదు ప్రపంచంలో చూస్తున్న ప్రతిదీ కూడా మార్పు అనేది ఉంటుంది ఒక టైంకి శిమ పడుతుంది ఇంకో టైంకి అది ఎక్స్పైర్ అయిపోయి నశించిపోతుంది లేకపోతే చచ్చిపోతుంది ఏదైనా ఈ ఏదైనా భౌతిక వస్తువు జీవితం లేని వస్తువు జీవితం ఉన్న వస్తువు ఏదైనా ఇప్పుడు ఈ మందిరం కట్టాము ఈ నిత్యంగా ఉండేది ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న తర్వాత ఏదో డ్యామేజ్ అవుతుంది మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలా లేకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోతే మరి తీసేసి మళ్ళీ కొత్తది కట్టాలి సో ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏదైనా ఉంది తాత్కాలికం తాత్కాలికం ఒకరోజు ఒక టైంలో అది తయారైంది కొంత టైం వరకు ఉంటుంది ఇంకొక టైంలో అది క్షీణించిపోతుంది నశించిపోతుంది కానీ నేను ఒక వ్యక్తి నేను ఎప్పుడు మారడం లేదే అర్థమవుతుందా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను అదే వ్యక్తి కదా నేను మీరైపోయానా లేదు నేను అదే వ్యక్తి అలాగే భవిష్యత్తులో కూడా ఒకవేళ నేను వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఇప్పుడు యువకునిగా ఉన్నాను యవ్వనం పోయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది అది సా వాస్తవమే అయినా కూడా నేను అదే వ్యక్తి వ్యక్తి అనేవాడు ఎప్పుడు మారలే అదే వ్యక్తి అర్థమవుతుందా మరి నేను ఎప్పుడు మారట్లే అయితే నా యొక్క స్వభావం కంప్లీట్ ఆపోజిట్ నాకు మార్పు అనేది లేదు మార్పు లేకపోతే నాకు పుట్టుక చావు ఉంది అర్థమైందా ఇప్పుడు ఏదైతే వస్తువుకి మార్పు లేదు ఇప్పుడు దాన్ని సృష్టింప సృష్టింపబడిందని చెప్పలేము అది నశించిపోతుందని చెప్పలేము ఎప్పుడు అదే ఉంది కదా సో అది ఆత్మ యొక్క లక్షణం సో కృష్ణుడు అదే చెప్తున్నారన్నమాట సో నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మ నిత్యంగా జీవిస్తున్న ఆత్మ సో ఈ యొక్క విషయం మనం చక్కగా మనం బుద్ధిపెట్టి అర్థం చేసుకుంటే అసలు నేను దేహం కాదు ఆత్మ అంటే అంటే నేను ఎప్పుడు మారాలి అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద నేను మా యొక్క తల్లి గర్వం నుంచి నేను ఈ శరీరంలో పుట్టాను మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద నేను శరీరం తల్లి గర్వంలో ప్రవేశించి ఇలా పుట్టినప్పుడు తల్లి గర్వంలో ఎక్కడి నుంచి ప్రవేశించాను అంతకుముందు ఎక్కడున్నాను అంటే నిత్యంగా ఉన్నాను కదా అంటే అప్పుడు వేరే ఏదో జన్మలో ఉన్నాను అదే కృష్ణ చెప్తున్నారు దేహిన అస్మిన్ యథా దేహే ఈ దేహంలో ఉన్న ఒక దేహిన దేహి దేహాన్ని ధరించినది దేహి ఆత్మ కౌమారం యౌవనం జర ఈ దేహంలోనే కౌమారవస్థ యో యౌవనావస్థ జర అంటే వృద్ధాప్యం గ గడిచిపోయినాయి తర్వాత తథా దేహాంతర ప్రాప్తి మళ్ళీ ఈ దేహం అంతమైన తర్వాత తథా దేహాంతర ప్రాప్తి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది ఈ సైకిల్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది భౌతిక ప్రపంచం అంతా ఇలా నడుస్తుంది అనమాట వేసవికాలం తర్వాత వర్షాకాలం మళ్ళీ చలికాలం మళ్ళీ వేసవికాలం పగటి సమయం రాత్రి సమయం మళ్ళీ పగటి సమయం సూర్యుడు ఉదయ అస్తమిస్తాడు మళ్ళీ ఉదయిస్తాడు ప్రతిదీ కూడా సైకిల్లో నడుస్తుంది అదే అదేవిధంగా మన జీవితం కూడా అంతే ఇప్పుడు వృద్ధాప్యం అయిన తర్వాత శరీరం అంతా మొత్తం ఓల్డ్ అయిపోయింది పనికి రావట్లేదు అప్పుడు ఖచ్చితంగా చావు అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు చావు అంటే అర్థమైంది అప్పుడు ఈ శరీరం వదిలేసి నేను వేరే శరీరం తీసుకుంటున్నాను ఎలాగైతే ఇప్పుడు ఈ చొక్క వేసుకున్నాను ఈ వాడిన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలు వాడతాను మొత్తం చినిగిపోతే పనికి రాదు అప్పుడు వదిలేసి కొత్త క్లాత్ వేసుకుంటాను అవునా కదా లే లేదంటే సింపుల్ ఎగ్జాంపుల్ డైలీ మనం బట్టలు మార్చుకుంటూ ఉన్నాం బట్టలు మార్చడంతో నేను మారట్లే కదా ఈరోజు ఒక డ్రెస్లో చూస్తున్నాను మీరు నన్ను ఇప్పుడు మీరు ఉదాహరణకు ఇదేం మాల భవానీ మాల ఎన్ని రోజులు వరకు వేసుకుంటారు నలభై రోజులు సరే ఇప్పుడు వీళ్ళను నన్ను మొదటిసారి కలిశాను ఈ డ్రెస్లో ఉన్నారు ఎన్ని రోజులు అయిపోయినాయి వన్ వీక్ అయింది ఓకే ఇంకా ముప్పై రోజులు ముప్పై ముప్పై ఐదు రోజులు వన్ వీక్ ఇంకా వన్ వీక్ ఉంది వన్ వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే అనుకోండి ఈ డ్రెస్లో రాకపోవచ్చు అప్పుడు లేదు మీరు మీరు వేరే ఉన్నారు ఇప్పుడు వేరే ఉన్నారని నేను చెప్తానా అదే వ్యక్తిగా గుర్తిస్తాను డ్రెస్తో గుర్తించాను అర్థమవుతుందా అదే విధంగా శరీరం మారిపోతుంది వ్యక్తి మారట్లే కానీ మన యొక్క తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం ఈ దేహంతోనే మనం వ్యక్తిని గుర్తిస్తున్నాం కానీ ఈ విషయం అర్థం చేసుకోలేదు అసలు వ్యక్తి అనేది వాడు దేహం కాదు దేహం కంటే భిన్నం ఉన్న ఆత్మ ఆత్మగా శాశ్వతంగా ఉండి నేను ఇలాగా ఈ దేహంలో ఎలాగైతే ఉన్నానో ఇలాగ ఎన్నో కొన్ని కోట్లా అన్న కోట్ల దేహాలు మారుస్తూనే ఉన్నాను ఎంతో ఆనందకాలం నుంచి అర్థమవుతుందా సో కృష్ణుడు అదే చెప్తున్నాడు ఇప్పుడు భగవద్గీతలో ఈ విధంగా ఈ యొక్క దేహం మనిషి దేహమే కాదు కృష్ణుడు చెప్తారు యంఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే అంతే కలేవరం తమ్ తమ్ ఏ కౌంతే సదా సదా తద్భావిక మనకు ఈ ఇప్పుడు ఈ దేహం యొక్క చచ్చిపోయే టైం వచ్చింది అనుకోండి తర్వాత నెక్స్ట్ దేహం ఏమొస్తుంది ఎలా తెలుస్తుంది మాకు తెలియదు కానీ నియమం ఏంటి ప్రకృతి నియమం యంఎం వాపి స్మరణ భావం త్యజతి అంతే కలేవరం కలేవరం అంటే ఈ శరీరం ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు అంటే చచ్చిపోయే సమయంలో వదిలేసేటప్పుడు ఏమే మాపి స్మరణ భావం ఏదైతే స్మరణతో ఉంటామో ఏదైతే చైతన్యంతో ఉంటామో ఏదైతే చైతన్యంతో ఈ శరీరాన్ని వదిలేస్తామో తమ్ తమ్ ఏ వైదిక ఉందే తదా తద్భావ భావిత అటువంటి చైతన్యంతో గల శరీరం మనకు నెక్స్ట్ దొరుకుతుందన్నమాట ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చచ్చిపోయేటప్పుడు నేను దాని జీవితాంతం నాకు మాంసం తినడము ఈ రకరకాలుగా ఇవన్నీ అలవాటు ఉంది నాన్ వెజ్ తినడం చాలా అలవాటు ఉంది అనుకోండి చచ్చిపోయేటప్పుడు అదే గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు ఏ విధంగా పుడతాను నేను మాంసం తినే వాళ్ళు అంటే పూలిలాగా లేకపోతే సీమంలాగా లేకపోతే ఇటువంటి జంతువులాగా పుడతాం మనిషిగా పుట్టాను ఖచ్చితంగా తెలుసు నిద్రపోయేలా వాటి ఉంది అనుకోండి చచ్చిపోయేటప్పుడు బాగా నిద్ర యొక్క గుర్తు రావడం నిద్రపోయేటప్పుడు ఆ యొక్క సుఖం గుర్తు రావడము అప్పుడు చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏ శరీరం ఉండొచ్చు ఎలుగుబంటి లాగా లేకపోతే ఎలాగైనా పుడతాం కంటిన్యూస్ ఆరు నెలలు ఒకసారి పట్టు పడుకోవడం అర్థమవుతుందా ఎంఎం వాపి స్మరణ భావం అత్యంతే కలిగారు చచ్చిపోయేటప్పుడు ఏదైతే స్మరణతో మనం చచ్చిపోతామో అదే విధంగా కానీ మళ్ళీ మనిషి జన్మ అనేది రాదు ఎందుకు రాదు ఎందుకంటే మనిషి జన్మ ఇవ్వబడింది కృష్ణుడు ఏం చెప్తున్నారు యజ్ఞార్థాత్ కర్మ కోసం కృష్ణే సంతృప్తి కోసం పనిచేయడం కోసం ఈ జన్మ ఇవ్వబడింది నాయం దేహో దేవ భాజాలోకి కష్టాన్ కామాన్ అర్హత విద్భుజామే తపో దివ్యం ఈ దేహపాదం న్రిలోకే ఈ నృలోకే ఈ నృ అంటే మనిషి మనిషి యొక్క జన్మ ఏదైతే కష్టాలు లేకపోతే ఏదైతే పనులు కుక్క అయినా పంది అయినా చేస్తుందో దానికోసం చేయడానికి రాలేదు మనకుది దేనికోసం వచ్చింది తపో దివ్యం ఇందాక నేను చెప్పాను కశ్యవహేత నలభ్యతే నలభ్యత ప్రయత ఎన్నో జన్మలు తిరిగి 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 కూడా ఏదైతే నాకు లభించలేదో దానికోసం ప్రయత్నించడానికి ఈ మానవ జన్మ ఇవ్వబడింది కృష్ణుడు చెప్తున్నారు అంటే ఏం దొరకలేదు అన్ని జీవితాల్లో నేను ఆనందం కోసం వెతికి వెతికాను సుఖంగా ఉండడానికి వెతికాను ఎవడు పంది ఉంది అది ఎన్నో నానా చెత్త చదారం మళ్ళా అది తినడంలో ఆనందం వస్తుంది దానికి కానీ అది ఆనందమే కాదు అది మనకు తెలుసు అది అని చూస్తే అసలు ఏంటిది అటువంటి జీవితం అని చూస్తాం అదేవిధంగా ఎన్నో జీవితాలు మనం ట్రై చేస్తున్నాం సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలని కానీ ఎప్పుడు విఫలంగా అయిపోయాం కానీ చివరికి మానవ మనకి ఇచ్చారు సరైన బుద్ధితో నువ్వు అర్థం చేసుకో అసలు సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి నువ్వు అవసరం ఎవరు నీ దేహమే కాదు నువ్వు ఈ ప్రపంచానికి చెందినవాడే కాదు నీకు సంబంధం నాతో ఉంది మమంశో జీవలోకే జీవభూత సనాతన జీవులందరూ నా యొక్క అంశాలు కృష్ణ చెప్తున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకో సో భగవంతుడి యొక్క అంశంగా మన యొక్క జీవితం ఏంటి ఆయనతో నిత్యంగా ఉండడం ఆయన నిత్యంగా ఉన్నారు నేను నిత్యంగా ఉన్నాను మరి ఎందుకు నేను ఈ తాత్కాలిక వాతావరణంలో ఉండాలి ఆయనతో నిత్యంగా ఆనందంగా ఉండవచ్చు కదా భగవంతుడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు సచ్చిదానంద విగ్రహ ఈశ్వర పరమకృష్ణ కృష్ణ సచ్చిదానంద విగ్రహ భగవంతుడు అంటే ఆనందం యొక్క మొత్తం ఆయన నిధి రిజర్వైర్ ఆఫ్ ప్లెజర్ ఆయన నుంచి ఆనందం అనేది వస్తుంది సో ఆయనతో ఉంటే నేను ఆనందంగా ఉంటాను ఎందుకు వేరేగా నేను ప్రయత్నించాలి ఈ బుద్ధి రావడం కోసం మానవ జన్మ ఇవ్వబడింది ఈ బుద్ధి రాలే అనుకోండి ఇది అర్థం చేసుకోలే అనుకోండి అప్పుడు చివరి చివరికి మళ్ళీ మళ్ళీ పశు జన్మలో పుడతాం మళ్ళీ మానవ జన్మ అనేది రాదు అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నారు ఈ మానవ జన్మ ఇచ్చిన తర్వాత మన కార్యకలాపాలన్నీ మనం ఎలా చేసుకోవాలంట కేవలము భగవంతుడి యొక్క సంతృప్తి కోసం పనిచేసేటట్టు ఆయన చెప్పినట్టు నడుచుకునేటట్టు మనం మన యొక్క జీవిత చర్య మనం మార్చుకోవాలి ఇంతవరకు నేను ఎన్నో పనులు చేశాను నా యొక్క తృప్తి కోసం ఎన్నో కష్టపడ్డాను ఏవో చేశాను కానీ ఎక్కడ సుఖం దొరకలే చివరికి దుఃఖమే దొరికింది ఎందుకంటే కృష్ణుడి కోసం పనిచేయకుండా నా సంత తృప్తి కోసం పనిచేస్తున్నా అంటే అది అటువంటి కార్యాన్ని పాపం అంటారన్నమాట యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చే సెలిపి భూంజత్తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ తర్వాత శ్లోకంలో కృష్ణ చెప్తున్నారు యజ్ఞశిష్ట అంటే ఇప్పుడు చెప్పాను కదా యజ్ఞార్థాత్ యజ్ఞ అంటే యజ్ఞం పోయి విష్ణు విష్ణు అంటే భగవంతుడు కృష్ణుడు కృష్ణుడు యొక్క తృప్తి కోసం పని చేయలే అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఆత్మకారణ నా కోసం పనిచేస్తాం అప్పుడు అటువంటి పనిని ఏమంటున్నారు కృష్ణుడు పూంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ ఆయన కోసం పనిచేస్తే ఆ పాపం పని ఆ పని కాదు పాపం అంట ఇప్పుడు మన సొంత తృప్తి కోసం పనిచేస్తే పాపం పాపం చేస్తున్నామంటే మళ్ళీ బంధనానికి కారణం కానీ నా సొంత తృప్తి కోసం కాదు యొక్క తృప్తి కోసం పనిచేస్తే అప్పుడు అది పాపం కాదు పుణ్యం కాదు పాపం చేసినా బంధనం జంతుతో సైకి వెళ్ళిపోతాం పుణ్యం చేస్తే మంచి జన్మ రావచ్చు లేకపోతే స్వర్గానికి వెళ్ళొచ్చు అది కూడా భౌతిక ప్రపంచమే అక్కడ కూడా మళ్ళీ జనడం పునరవి మరణం అది కూడా భౌతిక దేహమే స్వర్గలోకం అంటే ఏంటి భూలోకం కంటే పైన ఉన్నది సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నక్షత్రాలు కనిపిస్తున్నాయి అవన్నీ స్వర్గలోకాలు భూలోకాలు ఇలా ఈ మొత్తం భౌతికమైన ప్రపంచం కానీ భగవంతుడి యొక్క స్వధామం ఈ మొత్తం భౌ భౌతిక బ్రహ్మాండానికి అతీతంగా ఉంది ఈ ఏదైతే ఆకాశం కనిపిస్తుందో దీని యొక్క అవతల దీన్ని దాట చెల్లాలన్నమాట అసలు దాని యొక్క పరిమాణం కూడా మనం లెక్క చేయలేం ఎన్నో కోట్ల సమస్యలు కూడా మనము లైట్ యొక్క స్పీడా మనసు యొక్క వేగంతో వెళ్ళినా మనం చేరలేము అన్నమాట అంత దూరం ఉన్నది ఈ మొత్తం ఆకాశం అయితే ఇది భౌతికమైన ఆకాశం టెంపరీ మెటీరియల్ వరల్డ్ దీన్ని దాటిన తర్వాత అప్పుడు భగవంతుని యొక్క స్వధామం వైకుంఠం వస్తుంది స్పిరిచువల్ వరల్డ్ అది కూడా చెప్పబడింది న తద్భాష సూర్యో నశ పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ నా యొక్క స్వధామంలో నా భవ ఆధ్యాత్మిక ఆకాశంలో నద్భాష అయితే అక్కడ సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ఎలక్ట్రిసిటీ అవసరం లేదు కృష్ణుడు చెప్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆ యొక్క వైకుంఠము మనలాంటి ప్రపంచంలా కాదు ఇక్కడ అంతా అంధకారం అజ్ఞానం తాత్కాలికమైనది అది ఎప్పుడు తేజవంతంగా ఉన్నది అందుకే శాస్త్రం మనం విని ఉంటాం అందరికీ తెలిసి ఉంటుంది తమసీమ జ్యోతిర్గమ మృత్యోర్మ అమృతంగమ అసతోమ సద్గమయ అంటే దీన్ని అర్థమైంది ఈ ప్రపంచాన్ని వదిలేసి అక్కడికి రండి అక్కడికి వెళ్ళండి పదే పదే మీరు ఏ శాస్త్రం చేసుకున్నా అదే చెప్తుంది అర్థమవుతుందా అందుకే ఈ విషయాన్ని ఎంత వీలైనంతా త్వరగా చక్కగా అర్థం చేసుకొని ఆ విధంగా మన జీవితాన్ని మనము అభ్యసించడం స్టార్ట్ చేస్తే అప్పుడు జీవితం పర్ఫెక్ట్ అయిపోతుంది పరిపూర్ణ సాధ్యవుతుంది చివరికి మళ్ళీ మనం ఈ భౌతికమైన వాతావరణంలో పుట్టకుండా ఆనందంగా భగవంతుడుతో ఉంటాం అసలు అసలైన ప్రపంచం అక్కడ అనమాట మామూలుగా చాలా మంది అంటారు భగవంతునికి రూపం లేదు ఆయన ధావానికి ఏం లేదు అంత నిరాకారం అదంతా తప్పుడు వాదన అనమాట ఇప్పుడు భగవంతుడికి ఆకారం లేకపోతే ఇక్కడంతా ఆకారం ఆయన నుంచి వచ్చింది కదా మరి ఎలా అయింది ఆయన ఆకారం లేకపోతే ఇక్కడ ఆకారం ఎలా ఉంది ఆయనకు ఆకారం లేకపోతే నాకు ఆకారం ఎలా ఉంది లాజికల్లీ ఆలోచిస్తే కూడా అది దానికి వాదన అంటే అది సూట్ కాదు అనమాట కృష్ణుడు చెప్తున్నారు ఆయన యొక్క స్వధావం ఎలా ఉంటుంది మొత్తం వివరణ ఉంది భగవద్గీత మీరు ఎవరెవరి దగ్గర ఉంది భగవద్గీత యథాతథం మీ దగ్గర దయచేసి తీసుకోండి భగవద్గీత తర్వాత దీనికి ఇంకా వివరంగా అర్థం చేసుకోవడానికి శ్రీమద్ భాగవతం ఉంది పద్దెనిమిది సంపుటాలతో తీసుకున్నారా సో ఎయిటీన్ వాల్యూమ్స్ మొత్తం అదంతా కూడా భగవంతుడి గురించి వివరిస్తుంది అనమాట భగవంతుడి యొక్క కరెక్ట్గా చెప్పొచ్చు మీరు ఏమన్నీ చదవాలనుకోండి ఎవరైనా అడిగితే క్లియర్ భగవంతుడు అంటే ఎవరు ఆయన పేరు ఆయన అడ్రస్ ఆయన యొక్క తల్లిదండ్రుల పేరేంటి ఆయన ఆయన ఎక్కడుంటారు ఆయన ఏం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చెప్పగలరు ఇవన్నీ నేర్చుకోవడం కోసమే మనకి లైఫ్ వచ్చింది లేకుంటే నిరర్థకం హరే కృష్ణ దీని తర్వాత భగవంతుడిక ఇప్పుడు ఆడతి అవుతుంది ఆ తర్వాత అందరు ప్రసాదం స్వీకరించాలి ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నర్సన్పేట ఏం చేస్తుంటారు ఓకే మొదటిసారి వచ్చారు కదా ఇక్కడ ఎంతకుముందు వచ్చారు ఓకే ఓకే ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు ఓకే సో దయచేసి శ్రీమద్ భాగవతం తీసుకెళ్ళండి మీరు ఈరోజు శ్రీమద్ భాగవతం చదవడం స్టార్ట్ చేయండి ఈ కార్యాన్ని భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఎప్పుడు దొరితే అప్పుడు వెంటనే తీసుకోవాలన్నమాట లేట్ చేయకూడదు మళ్ళీ ఎప్పుడు దొరతో తెలియదు అనమాట ఒకవేళ మిస్ అయిందనుకోండి ఈ జీవితమే మిస్ అయిపోతుంది మళ్ళీ జీవితమే దొరకదు ఈ చెప్పిన మాటలు ఏమో దానికి విలువ అనిపించకపోవచ్చు కానీ ఇది వాస్తవం భగవద్గీత చెప్తుంది మనిషి జన్మ అనేది చాలా తాత్కాలికమైంది ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఏమైతే తెలియదు అందుకే వెంటనే మనము అసలు నాకు ఈ జీవితం ఎందుకు వచ్చిందో వెంటనే అర్థం చేసుకొని దేనికోసం వచ్చింది భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి భగవంతుని గురించి వినడానికి సో ఇది నిజం నాకు జీవితం వచ్చింది దీనికోసం కృష్ణుడు అంటే ఎవరు ఆయన గురించి నేను ఆయన గురించి మొత్తం నేను తెలుసుకోవాలి దానికోసమే జన్మ వచ్చింది దాన్ని పట్టించుకోవాలి అనుకోండి అంతే జీవితం అంతా బేస్ట్ అయిపోయింది అందుకే ఈ విషయం మీరు ఇప్పుడు విన్నారు కృష్ణుడు గురించి తెలుసుకోవాలని విన్నారు వెంటనే మీరు బుక్స్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఎప్పుడు ఎప్పటిదాతో తెలియదు మనకు తీసుకొని వెంటనే చదవడం స్టార్ట్ చేయండి మీకు ఏ భాషలో కావాలి ఆ భాషలో ఉన్నాయి తెలుగులో కావాలి ఇంగ్లీష్లో కావాలి అన్ని భాషల్లో ఉన్నాయి శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇవన్నీ భగవంతుని ఏవైతే జ్ఞానాలు ఇచ్చా అన్నిటి యొక్క సారం ఇది ఇది చదివారు అనుకోండి ఇంతకు మించిన జ్ఞానం ఇంకేం లేదు మీకు కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ ఫిఫ్త్ సెవెంత్ చాప్టర్లో భగవద్గీత యొక్క జ్ఞానము జ్ఞానం దేహం సవిజ్ఞానం इदम वक्ष्यामस्य च यज्ञात्वानेहं भूयान्यत् ज्ञातवम अवशिष्टते इदं अर्जन చేసుకున్న తర్వాత ఇంకా దీని మిచింది ఇంకా వేరే జ్ఞానం अर्जन చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు లేనే లేదు ప్రబోచనంలో ఇంతక మిచిన జ్ఞానం హరే కృష్ణ హరే భగవద్గీతయదాతం కి జై శ్రీల భ్రోపాద్ కి జై